మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి అనుష్క నవీన్ శెట్టి ఇందులో లీడ్ పేరు దీనికి పి మహేష్ బాబు దీనికి రచన దర్శకత్వం దీనికి ఛాయాగ్రహణం ఏమో నీరవ్ షా దీనికి సంగీతం ఇద్దరండి ఒకళ్ళు పాటలేమో రద్దన్ అనేవాడు ఇంకొక ఆయన ఏమో నేపథ్యం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో గోపి సుందర్ చేశారు ఈ సినిమా ఇవాళ విడుదలైంది ఈ ట్రైలర్ అది మీకు తెలుసు ఆల్రెడీ రిలీజ్ అయింది కొంచెం అది ఈ సినిమా మీద కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుగా అనిపించింది దానికి తోడు నవీన్ పుల్శెట్టి చాలా తిరిగాడు ప్రచారంకి అలాగే అనుష్క చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా చేయడము అది నవీన్ పుల్శెట్టితో చేయడం నవీన్ పుల్శెట్టి ఇంతకుముందు జాతిరత్నాలు ఏజెంట్ సాయి శ్రీనివాస్ అయిన ఒక సినిమా చేశారు రెండు కూడా మంచి హిట్ అయ్యాయి ఆయనకి సో ఇప్పుడు ఈ అనుష్క శెట్టితో ఆయన సినిమా చేస్తున్నాడు దీనికి నిర్మాతలేమో యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమా దీన్ని ఏంటంటారంటే ఇది ఒక బోల్డ్ సబ్జెక్ట్ తీసుకున్నారు కానీ దర్శకుడు ఎక్కడా కూడా మీకు ఒక ఆ బోల్డ్ సబ్జెక్ట్ మీదే అలాగే వెళ్ళాడు ఆ బోల్డ్ సబ్జెక్ట్ని సరదాగా నవ్వుతూ సాగే విధానంగా సినిమా వెళ్తుంది అనుష్క ఏమో మాస్టర్ చెఫ్ ఇందులో ఆమె పేరు అశ్రిత రవళి శెట్టి మాస్టర్ చెఫ్ ఆమె ఆ మదర్ జయసుధ జయసుధ బాబుకి పెద్ద ఫ్యాన్ అండి ఇందులో అందుకనే బాలయబాబు రెండు మూడు సీన్లు ఉంటాయి ఈమె జయసుధ అరుస్తూ ఉంటుంది బాలయ్య జైఈ బాలయ్య అని అయితే లండన్లో మాస్టర్ చెఫ్ ఆమె ఇండియా వెళ్ళిపోదామని అంటుంది జయసుధ ఇండియా వచ్చేస్తారు ఇండియా వచ్చాక జయసుధ ఏమంటుందంటే నాకంటే నువ్వు తోడున్నావు నీకెవరైనా తోడు ఉండాలి కదా అని అనుష్కత ఉంటుంది అయితే అనుష్కకి ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ మ్యారేజు లేదా వీటి మీద ఎక్కువ పెద్దగా నమ్మకం లేదు ఎందుకంటే జయసుధ ఆమె చిన్నప్పుడే జయసుధ విడిపోవడం ఆ మదర్ విడిపోవడంతో పేరెంట్స్ కొట్టుకొని విడిపోవడంతో ఆమెకు వీటి మీద పెద్దగా నమ్మకం లేదు ప్రేమ పెళ్ళి రిలేషన్షిప్ అనేది అనుష్కకి నమ్మక పెద్దగా నమ్మకం లేదు అనుష్క ఆలోచించి ఆలోచించి ఏం చేస్తుందంటే సరే తోడు కావడానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అవసరం లేదు కదా మామూలుగా వేరే విధానం ద్వారా పిల్లల్ని కనొచ్చు కదా అని అనుకుంటుంది అయితే మొదట మీకు ఒక ఇరవై నిమిషాలు ఈ అనుష్క పాత్ర జుట్టే దర్శకుడు కొంచెం ఈ కొద్దిగా స్లో ఉంటుంది సినిమా మొదట ఇరవై నిమిషాలు ఈ అనుష్క పాత్ర జుట్టూ దర్శకుడు కథను నడుపుతూ ఉంటాడు మీకు ఎప్పుడైతే మీకు నవీన్ పులిశెట్టి ఎంటర్ అయ్యాడో అప్పటి నుండి కొద్దిగా ఎనర్జెటిక్గా అవుతుందనమాట ఈమె ఈ వీర్యదానం ఎవరు చేస్తారని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అక్కడ వాళ్ళందరినీ చూసినాక అనుష్క ఏంటంటే నేనే డోనార్ని తెచ్చుకుంటాను అంటుంది సరే తెచ్చుకో అంటాడు డాక్టర్ అప్పుడు ఏంటంటే వెతుకుతూ ఉంటుంది ఎవరు ఎవరు ఎవరైనా అప్పుడు ఈ స్టాండప్ కమెడీ అయిన నవీన పొలిసెట్టు ఈమెకు దొరుకుతాడు ఆ నవీన పొలిసెట్టుతో ఈమె ట్రావెల్ చేస్తుంది ఒక త్రీ మంత్స్ అంటే ఎలాంటి వాడు ఏంటి ఆయనకి ఎటువంటి గుణాలు ఉన్నాయి ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి గుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి లేదా దీనికి ఇట్లా ఇట్లా చేయాలని ఆ దీని క్రమంలో ట్రావెల్ అవుతుంది ఈ ట్రావెల్ అవడంలో నవీన్ పులిశెట్టి ఏమనుకుంటాడంటే ఆయన పేరు పులిశెట్టి కదా ఆయన కూడా పొలిసెట్టి అదే అందుకని మిస్టర్ పులిసెట్టి అన్నారు ఆయనే ఆయన ఏం చేస్తాడు అనుష్క అని ప్రేమించడం మొదలెడతాడు అయితే ఈమె మొదట చెప్పదు నవీన్కి ఇట్లా నాకు నువ్వు ఓన్లీ అని లాస్ట్లో చెప్తాను లాస్ట్లో చెప్తే అది షాక్ అవుతాడు ఆయన అయితే ఆయన నేను అలా ఎలాగా మనం పెళ్లి చేసుకుందాము అంటాడు ఆమె ఏమో ప్రేమ పెళ్ళి నాకు పనికిరాదు కేవలం డొనర్గా ఉంటే ఉండు లేదంటే వేరే వాళ్ళని చూసుకుంటారంటుంది వాళ్ళిద్దరికీ అట్లా మళ్ళీ సంఘర్షణ ఇద్దరికి కొంచెం వస్తాయి వచ్చినాక అప్పుడు నవీన్ పులిశెట్టి ఏం చేశాడు అనుష్క ఏం చేసింది వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా ఆయన ఏం చేశాడు ఈమె వేరే వాళ్ళతో వెళ్ళిందా ఏంటి కదా అన్నది మీరు స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది దాంట్లో ఆ సస్పెన్స్ మొత్తం కాదని నేను చెప్పే కన్నా అయితే ఇక్కడ డైరెక్టర్ని ఒకటి మెచ్చుకోవాలి మహేష్ మహేష్ బాబు పి ఇది చాలా బోల్డ్ సబ్జెక్ట్ అండి అయితే మీకు ఆ సబ్జెక్ట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడు మీకు ఎప్పుడైతే నవీన్ పుల్శెట్టి స్క్రీన్ మీద కనబడతాడో అక్కడ నుండి కథ ఏంటంటే నవ్వుతూ సరదాగా వెళ్తూ ఉంటుంది జోక్స్ స్టాండప్ కామెడీ జోక్స్ అలా అని మరీ మీకు ఎక్కడ ఎబ్బెట్టుగా కూడా చూపించడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు సరదాగా తీసుకెళ్తాడు అట్లా సెకండ్ హాఫ్లో ఎమోషన్ క్యాప్చర్ చేస్తాడు ఎందుకంటే ఒకసారి ఆయన ఆయన ఎప్పుడైతే నేను ఓన్లీ నేనా నాకు ఆ ఎఫెక్షన్ కావాలి తండ్రిగా కావాలి అని ఈయన తమ పడతాడు లేదు నాకు ఆ రిలేషన్షిప్ వద్దు నువ్వు డోనర్గానే ఉండాలి నువ్వు ఆ డోనర్ అయినాక నువ్వు అసలు నాకు కనిపించకూడదు అనే కండిషన్ కూడా పెడుతుంది ఆమె ఆ మధ్య సంఘర్షణ అంటే ఏంటి ప్రి ఈయనమెం ప్రేమిస్తాడు ఆమె ప్రేమ రిజెక్ట్ చేస్తుంది ఇట్లా సెకండ్ హాఫ్ ఆ ఇద్దరి మధ్య సంఘర్షణ కూడా డైరెక్టర్ బాగా తీసుకెళ్లాడు చివరి వరకు అది ఆ టెంపో బాగా మెయింటైన్ చేశాడు ఎందుకంటే చివరిలో మీకు ఒకటి ఉంటుంది ఇద్దరు కనీసం ముద్దైనా పెట్టుకోరు కనీసం చెయ్యైనా పట్టుకోరు కానీ ఇద్దరు కలిపి పన్నంటి పాపకి జన్మనిచ్చారు అని అది ప్రేమ అంటే అని అది బాగా డైరెక్టర్ ఏంటంటే అంతవరకు బాగా తీసుకొచ్చాడు మీకు ఎక్కడ కూడా ఆ బోల్డ్ సబ్జెక్ట్ని ఎక్కడ దాని చుట్టూ తిప్పి అది ఎబ్బెట్టుగా చూపించి ఎంబ్రాసింగ్గా అట్లా ఉండదు చివరిలో మీకు అనుష్క కూడా ఏంటంటే ఆ ఎమోషన్ కొంచెం ఉంటుంది ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది అరే నిజంగానే నవీన్ నన్ను అంతలా ప్రేమించాడు నేను రిజెక్ట్ చేశానా రిజెక్ట్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది ఎందుకంటే ఇవన్నీ చివరిలో మీకు నేను స్టోరీ చెప్పాకన్నా ట్విస్ట్లు మీరు సినిమా మీద చూస్తే ఇంకా బాగుంటుంది స్క్రీన్ మీద చూస్తే కనుక అనుష్క కూడా బాగా చేసింది అక్కడ తల్లి అవ్వాలి అంటే తల్లి అవ్వడానికి పెళ్ళి అవ్వాలా అవసరం లేదు కదా ఒకరిని నాకు తోడు కావాలంటే పెళ్ళే చేసుకొని పిల్లల్ని కానీ భార్య భర్త ఇవన్నీ కావాలా మామూలుగా మనం పిల్లల్ని కనలేమా ఈ దీంట్లో చివరికి ఏమైంది ప్రేమ గెలిచిందా నిజంగానే వాళ్ళు పెళ్ళి చేసుకున్నారా చేసుకోలేదు ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూడు డైరెక్టర్ బాగా వాటిని చూపించాడు అన్నిటినీ కూడా అలాగే నవీన్ పులిశెట్టి మనకు తెలుసు మంచి యాక్టర్ ఆయన నవీన్ పుల్శెట్టి ఇందులో కూడా ఆయన సుపబ్ కామెడీ అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఆ ఎమోషన్ని కూడా బాగా క్యారీ చేశాడు నవీన్ నవీన్ పులిశెట్టి ఆయన మంచి యాక్టరు బాగా చేశాడు అనుష్క కూడా మొదట్లో అంతా అయితే మీకు తెలిసింది అనుష్క ఎందుకు బయటకు రావటం లేదన్నది మళ్ళీ నేను చెప్పడం మీరు తెలుసు కానీ ఇందులో కూడా ఫోటోగ్రఫీ అనుష్కని చూపించడం కూడా అట్లనే లాంగ్ షార్ట్లోని లేదా హాఫ్ ఇట్లా మెన్లగ మేనేజ్ చేశారు ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీతో అనుష్క కానీ ఆమె చాలా బాగా చేసింది చాలా ఏళ్ళ తర్వాత అనుష్క స్క్రీన్ మీద కనిపించడం కొంచెం బాగుంది బాగా చేసింది ఆమె కూడాను ఎక్కువ పాత్రలు ఏమి ఉండమండి మురళీ శర్మ ఉంటాడు మురళీ శర్మను తులసి నవీన్ శెట్టి తల్లిదండ్రులుగా చేశారు మీకు కథగా తీసుకుంటే చిన్నదండి ఉంటుంది కానీ ఏముండదు అలాగ ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు నెమ్మదిగా సాగినా కూడా సినిమా మొత్తం కూడా సరదాగా అలాగా చివరికి చిన్న ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అందరు బాగా చేశారు పాటలు మామూలుగా ఉంటాయి గోపిసుందర్ నేపథ్య సంగీతం బాగుంటుంది అలాగే ఇది నీరవష ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది సినిమా ఏంటంటే చూడొచ్చండి అందరూ ఇది సరదాగా ఉంటుంది నవ్వుకోవచ్చు ఈ సినిమా ఈ సినిమాకు కూడా మనం రేటింగ్ త్రీ ఈజీగా ఇచ్చేవచ్చు ఈ సినిమాకి బాగుంది సరదాగా ఉంటుంది చూడండి పర్వాలేదు